కృష్ణా జిల్లా పామర్రు మండలం ఐనంపూడిలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామంలో కుంతీదేవి జాతర సందర్భంగా సంప్రదాయ రీతిలో జయసింహ అనే నాటకాన్ని వేయిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. నాటకం నిర్వాహకులను పామర్రు పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. దీంతో గ్రామస్తులంతా అక్కడికి వచ్చి పోలీసు జీపును వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు గ్రామస్తులకు మధ్య తోపులాట వాగ్వాదం చోటు చేసుకుంది. దళితులు వైభవంగా జరుపుకునే కుంతీదేవి జాతరను ఎలా అడ్డుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి గుడ్లవల్లేరు అడ్డ రోడ్డుపై గ్రామస్తులు ఆందోళనకు దిగారు. దీంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ పూర్ణ అడిగి తెలుసుకుందాం. పూర్ణ, అసలు ఏంటి పోలీసుల అభ్యంతరం? ఏంటి, ఎవరైనా కంప్లైంట్ చేశారా వాళ్ళకి? పవన్, పామర మండలం ఐనంపూడి గ్రామంలో నిన్న అర్ధరాత్రి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఎందుకంటే అంటే దళితులు ఏదైతే సాంప్రదాయబద్ధంగా కుంతీదేవి జాతరని చేసుకుంటూ ఉంటారో అది అత్యంత ప్రధానమైనది. వాళ్ళ పండుగల్లో ఇదొకటి చాలా విశిష్టంగా జరుపుకుంటారు పవన్. అయితే ఈ ఏదైతే ఈ పండుగ జరుపుతున్న తీరే చూస్తే కనుక వాళ్ళు అర్ధరాత్రి పూట ఇక్కడ ఒక డ్రామాని అంటే వాళ్ళు తెల్లవారులు జాగారం చేస్తారు, ఈ పండుగ సెలబ్రేట్ చేసుకుంటారు, జాతర సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అయితే రాత్రిపూట జాగారం ఉండడంతో మొత్తం కూడా వాళ్ళు ఆ జాగారాన్ని మర్చిపోవడానికి ఆ డ్రామాలు అలాంటివి వేయించుకుంటూ ఉంటారు. అలాగే నిన్న రాత్రి కూడా ఒక డ్రామా వేయించుకున్నారు, జయసింహ అనే డ్రామాని వేయించుకుంటారు తెలుస్తుంది. ఆ డ్రామాకి వచ్చిన సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా పోలీసులు నిన్న అర్ధరాత్రి సమయం సుమారు పన్నెండు గంటల సమయంలో వాళ్ళందరినీ తీసుకెళ్ళడం జరిగింది. అయితే ఈ విషయం తెలుస్తున్న గ్రామస్తులు అందరూ ఒకేసారి ఏకమై మొత్తం కూడా ఏదైతే అక్కడికి వచ్చిన పోలీసుల జీపులు అయితే అడ్డుకోవడం జరిగింది. ఒక పోలీసు మొత్తం మూడు పోలీసు జీపుల్లో మొత్తం కూడా పోలీసు రావడం జరిగింది. ఒక జీపులో అయితే ఎవరైతే డ్రామా వేసిన వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళడం జరిగింది. అయితే మిగిలిన జీపులు అప్పుడే గ్రామం నుంచి కదలబోతుంటే మొత్తం కూడా వాటిని అక్కడే అడ్డుకున్నారు. ఆ జీపు చుట్టూతో కూడా దాదాపు బైఠాయించి వెంటనే వాళ్ళందరినీ విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. దాదాపు 3-4 గంటల పాటు ఇదే ప్రక్రియ కొనసాగింది. అయితే విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు వాళ్ళని విడిచిపెడతాము అని చెప్పడంతో మొత్తం కూడా ఆ వివాదానికి తరంపడిందని చెప్పుకోవచ్చు. అయితే వాళ్ళ ప్రధానమైన డిమాండ్ అసలు ఎప్పుడు మీ కంప్లైంట్ అసలు మేము సాంప్రదాయ పద్ధతిలో ఎప్పుడు చేసుకుంటాము, ప్రతి ఏడాది చేసుకుంటాము, అటువంటిది మాకు ఎందుకు అడ్డుకున్నారు, మా మనోభావాలు దెబ్బతీసే విధంగా పోలీసులు ప్రకటించారని చెప్పి వాళ్ళంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు జీవులు అయితే కదలనీయకుండా దాదాపు ఒక 3-4 గంటల పాటు అక్కడే మొత్తం జీవు చుట్టూదా కూడా వాళ్ళందరూ ఉన్నారు. అయితే వాళ్ళని విడిచిపెడతామని చెప్పినప్పుడు కూడా వాళ్ళు వదలలేదు. ఎందుకంటే మాకు నిన్న అందరం సంపాదించుకుని మొత్తం కూడా ఖర్చు పెట్టుకోవడం జరిగింది. దాదాపు 70,000 ఖర్చు అయింది, దానికి నష్టపరిహారం కూడా చెల్లించాలని అంతా కూడా డిమాండ్ చేసిన పరిస్థితి రాత్రి నెలకొంది పవన్. రైట్, థ్యాంక్ యూ పూర్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.